మహాత్మా జ్యోతిరావు ఫులే 1825లో జన్మిస్తే ఎప్పటికీ 191 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న జయంతిని రేపు 11/4/2018 జరుపుకోవాలి. దానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. 165 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు ఫులే గారు విద్య అనేది సాంఘిక అసమానతల్ని తొలగిస్తుంది, మనకి విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పిన మహోన్నతమైన వ్యక్తి మరి మన జ్యోతిరావు ఫులే గారు. మరి కథలతో చెప్పారు ఆయన సతీమణి సావిత్రిబాయి ఫులే గారు రాత్రుల్లో పాఠాలు నేర్చుకొని తెల్లవారి స్కూల్కి వెళ్ళి మరి మహిళలు కూడా విద్య ఉండాలి అని చెప్పిన మహోన్నతమైన మాత్రంలో ఉండే మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి ఫులే గారు. మరి అలాంటి సావిత్రిబాయి ఫులే గారు అనుభవించిన కష్టాలు పట్టుకొని చెప్పుకుంటా ఉన్నా. స్కూల్కి ఏదైతే చెప్పడానికి వెళ్ళినప్పుడు కోటుగుడ్డలతో టమాటాలతో మరి కొట్టిన విషయం మనందరికీ కూడా తెలుసు, బుర్రలు కూడా ప్రయాణించడం మనకు తెలుసు. మరి అలాంటి రోజుల్లో 165 సంవత్సరాల క్రితం ఒక చీరను కూడా వేరే పట్టుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళాక ఆ చీరను మార్చుకొని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మనల్ని ఆ టమాటాలతో ఆ మట్టితో కోరుకుంటూ కొట్టాలి కాబట్టి మళ్ళీ చీరను మార్చుకొని ఇంటికి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి. ఈ అందరికీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే విద్య అనేది అవసరము, కానీ ఆ విద్య ఈ రోజు వరకు కూడా మన పాఠశాలలో ఎవరికి కూడా మరి పరిపూర్ణమైన కాకుండా కనీసం 20-30% కూడా అందరూ విషయాన్ని మన అందరమే గమనించాలి. ఇప్పుడే మాట్లాడిన వ్యక్తి చెప్పినట్టుగా మనం ఫులే గారి జయంతం అంబేద్కర్ గారి జయంతం తీసుకుంటే సమస్యలు పరిష్కారం కావు. మనం ముసుగులు తొలగించాలి, ముసుగులు వేసుకొని వ్యవస్థ నడిపిస్తా ఉన్నాం, దీనివల్ల సమాజానికి నష్టం జరుగుతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి విశాఖపట్నం బాలశిష్ తీసుకుంటే గత 70 సంవత్సరాల్లో కూడా మరి మెజారిటీ బహుజనం ఉన్నప్పటికీ కూడా మరి అగ్రకులాలు చెందిన వ్యక్తులు 68 సార్లు మరి ప్రెసిడెంట్ గా చేశారు, 1-2 సార్లు మాత్రమే మనం ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. మరి 2012లో సుమారుగా 4-5 సంవత్సరాల ముందు మిత్రుడు సుబ్బారావు గారు నల్ల వెంకటరావు గారు